డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదో ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థల్లో పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల ఇరవై సంవత్సరాల ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అలాగే లక్షల మంది విద్యార్థులకి కొన్ని వందల సెమినార్స్ ఇచ్చిన అనుభవంతో మేధావులతో లోతైన విశ్లేషణ చేస్తూ సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే కార్యక్రమమే ఈ మేధో మధనం రాజకీయాల్లోకి రావాలనుకునే నేటితరం యువతకు ఆయన రోల్ మోడల్ ప్రజల కోసం రోడ్డెక్కే ప్రతి ఒక్క నాయకుడికి ఆయన ఇన్స్పిరేషన్ చదివింది ఎంబీబీఎస్ అయినా అడుగు పెట్టింది మాత్రం అడ్మినిస్ట్రేషన్లో తెలుగు రాష్ట్రాల ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలపై ఆయనకు ఉన్న పట్టు అనన్య సామాన్యం ఆయనే లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీ జయప్రకాష్ నారాయణ పంతొమ్మిది వందల ఎనభై కేడర్ ఐఏఎస్ అధికారిగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లో చేరిన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో వివిధ స్థాయిల్లో అధికారిగా పనిచేశారు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోని పేద ప్రజల కష్టాలు స్వయంగా చాలా దగ్గరగా చూశారు అధికారానికి బలైన ఆకలి బతుకులను చూశారు అన్యాయం చేతిలో నలిగిపోయిన అభాగ్యులను పలకరించారు ఈ ఘటనలే ఆయనను రాజకీయాల వైపు నడిపించాయి సమాజంలో తాను చూడాలనుకునే మార్పు తనతోనే మొదలు కావాలన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఉద్యోగాన్ని వదిలిపెట్టి లోక్సత్తా పార్టీ ప్రారంభించారు అప్పటి వరకు ఉన్న కుళ్ళు రాజకీయాలకు అతీతంగా ఓ కొత్త తరం రాజకీయ వ్యవస్థను సమాజానికి పరిచయం చేశారు యువతను మేధావులను రాజకీయాల వైపు నడిపించారు అనేక చట్టాల సవరణలో మార్పుల కోసం పోరాడి విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో కూడా తన గళం వినిపించారు కానీ తరువాత రాష్ట్రంలో వచ్చిన రాజకీయ మార్పులు నాయకుల విధానాలు చూసి ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు రాజకీయాలకు ఆయన దూరం కావచ్చు కానీ రాజకీయాలు ఆయన నుంచి దూరం కాలేదు ఇప్పటికీ ప్రభుత్వం తీసుకునే ప్రతి తప్పుడు నిర్ణయాన్ని ఆయన ప్రశ్నిస్తారు మంచి నిర్ణయాన్ని స్వాగతిస్తారు ప్రతి విషయాన్ని సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా విశ్లేషిస్తారు కరప్షన్ లేని రాజకీయాలను కోరుకునే జయప్రకాష్ నారాయణతో పలు అవార్డుల గ్రహీత ఉన్నత శ్రేణి విద్యావేత్త ఐఆర్ఎస్ అధికారి డాక్టర్ సతీష్ మేధోమదరం కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం కొంచెం నిజాతీయంగా మాట్లాడదాం ఎందుకంటే ప్రభుత్వాలు మన దేశంలో ఉన్న పరిస్థితులతో బాగానే ఖర్చు పెడుతున్నాయి ఖర్చు పెడతాం ఇంకా ఖర్చు పెట్టాలని కోరుతున్నాక నా దృష్టిలో అంటే అలా కా సార్ అంటే నేనేమంటానంటే దీనికి సొల్యూషన్ అంటే మీరు అన్నట్టు టెన్త్ క్లాస్ పేపర్ తీస్తే లాస్ట్ ఫోర్ ఇయర్స్ పేపర్ చదివితే వాడికి నై తొంభై మార్కులు వస్తాయి వస్తే డిగ్రీలో మరింత అధ్వానం డిగ్రీలో మూడేళ్ళ క్వశ్చన్ పేపర్లు కట్టి బట్టి లేని నిజమైనటువంటి ప్రతిభా పాఠ వాళ్ళని పరీక్షించే నైపుణ్యాన్ని పరీక్షించే పేరెంట్స్ మా అబ్బాయి ఫెయిల్ అయితే నేను ఒప్పుకోను ఫెయిల్ అయిన వాళ్ళు నాకు ఓట్లు లేరేమో లేకపోతే ఇలాగ టఫ్నెస్ పెంచితే అనుకున్నాం యాభై శాతం మంది ఉద్యోగులు టీచర్ పోలింగ్ బూతుల్లో కూర్చునేది టీచర్ గట్టిగా పని చేయించితే టీచర్లు అవుతారు సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ విషయాలు గవర్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకి సిస్టమ్ మీద చాలామందికి తెలుసు వీళ్ళందరూ ఎంతమంది వస్తున్నారో వీళ్ళు ఎంతమంది సరిగ్గా ప్లేస్ అవ్వట్లేదు లేకపోతే ఇలా ఇబ్బంది పడుతున్నారో తెలుసు బడ్జెట్ ఎంతో కొంత ఖర్చు పెడుతుంది అంటే ఏమి చెప్దామని ఇప్పుడు ఓవర్గా యూనియన్ గవర్నమెంట్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నాయి సార్ ఇప్పుడు వాళ్ళ యాంగిల్లో చెప్పండి సార్ మీ యాంగిల్లో కాదు వాళ్ళ యాంగిల్లో సార్ అంటే నేను పూర్తిగా ప్రభుత్వాల మీద కూడా భారం పోయాం అదే సార్ మనం కొంచెం నిజాయితీగా మాట్లాడదాం ఎందుకంటే ప్రభుత్వాలు మన దేశంలో ఉన్న పరిస్థితితో బాగానే ఖర్చు పెడుతున్నాయి ఖర్చు పెడతాం ఇంకా ఖర్చు పెట్టాలని కోరుతున్నాం కానీ నా దృష్టిలో అది ధర్మం కాదు లేదు సరిపోతుంది ఖర్చు వరకు నేను కూడా పాఠశాల విద్య వరకు దాదాపు అరవై శాతం మంది మాత్రమే గవర్నమెంట్ స్కూల్లో అది కూడా తగ్గుతుంది గవర్నమెంట్ స్కూల్ ఉన్నప్పుడు తగ్గుతుంది ప్రైవేట్ స్కూల్ ఉన్నప్పుడు పెరుగుతుంది కొన్ని రాష్ట్రాల్లో యాభై గంటలు తక్కువ వచ్చేస్తుంది గవర్నమెంట్ తెలంగాణ ఉంది అనుకోండి యాభై గంట తక్కువ ఉంది బహుశా కాబట్టి యాభై శాతం మంది పిల్లలు ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు నాలుగు పాయింట్ ఒక శాతం విద్య మీద ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఈ దేశంలో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాలని కొంతమంది మామూలుగా విత్తనవాదం చేస్తుంటారు మనీ సార్ అంటే సఫిషియన్గా ఖర్చు పెడతారు ఒకటి రెండు మనకి పాఠశాల విద్యలో సమస్య ఎక్కడ వచ్చిందంటే అసలు ఏం కావాలి పాఠశాల విద్యలో అన్న విషయం మనం మర్చిపోయాం మళ్ళీ వి మస్ట్ గో బ్యాక్ టు పీసా పీసాలో వాళ్ళు ఏం టెస్ట్ చేస్తారు పదిహేను ఏళ్ల వయసులో మూడే అంశాలు టెస్ట్ చేస్తారు మిగతావన్నీ మీ ఓపిక మీ స్థానికంగా నేర్పునివాడు ఒకటి విషయం అర్థం చేసుకోగలరా మీరు రాసింది కానీ మీరు చెప్పింది కానీ భావ ప్రకటన స్పష్టంగా చేయగలరా మనం మాట్లాడుకుంటున్నాం అవును సార్ మీరు నేను మాట్లాడేది ఎవరికి అర్థం కాలేదు అనుకోండి ఎందుకు ఇది చర్చ ఉపయోగం లేదు సార్ ఎంత పాండిత్యోట ఉపయోగం ఉంది మన మనసులో ఉన్న భావాలను స్పష్టంగా చెప్పలేకపోతే మీరు చెప్పింది అర్థం చేసుకోలేకపోతే అది విద్య ఏమవుతుంది కాబట్టి విద్యలో మొట్టమొదటిది మానవ సమాజానికి కావాల్సింది భావ ప్రకటన అలాగే ఇతరులు చెప్పింది స్పష్టంగా అర్థం చేసుకోవటం కమ్యూనికేషన్ రెండు గణిత పరిజ్ఞానం ఊరికే తీసివేత వచ్చినా భాగానే వచ్చినా కాకుండా ఆ ప్రక్రియ ఏమిటి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ దాన్ని నిజ జీవితంలో అప్లై చేయగలం ఇదిగో సుమారుగా ఈ ఫ్లోర్ ఏరియా ఎంత ఉందా ఇదిగో లేకపోతే మరో కామన్ సెన్స్తో మనం ఉన్న గణిత పరిజ్ఞానాన్ని ఉపయోగించి మనం సింపుల్ డే టు డే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలగాలి మనకు అలాంటి గణితం అందట్లో వాళ్ళ మూడు లాజిక్ కొన్ని ఫ్యాక్ట్స్ ఇచ్చినట్టయితే లాజిక్ ఉపయోగించి ఆ ఫ్యాక్ట్స్ నుంచి నిర్ధారణ చేయగలం టర్కీరోజు కోడిగుండే తాపి ధర్మాద గారు రాశారు ఆ రోజుల్లో వితండవాదం అట్లా చేస్తారని చెప్పినది అట్లా వితండవాదం చేస్తే విద్య ఎక్కడ అవుతుంది మీకు సోషల్ మీడియా ద్వారా ఎంత వితండవాదం ఉంటుందో ఏమీ తిరినటువంటి మూర్ఖులు మరి ఏమీ తెలియని మూర్ఖులతో సంభాషిస్తున్నారు పొద్దున సాయంత్రం ఎనభై సందర్భాల్లో అది విద్య ఎట్లా అవుతుంది మినిమిడి జ్ఞానంతో నాలుగు అక్షరాలు వస్తే విద్య కాదు అది తార్కిక శక్తి వాస్తవాలు తర్కము ప్రపంచ జ్ఞానము ఈ మూటిని సంధానం చేయాలి ఈ మూడు పాఠశాల విద్యలు బాగా వస్తే అసలు మిగతా అక్కర్లేదండి మనం దాని మీద దృష్టి పెట్టి పరీక్షలను కనుక దాని మీద పెట్టినట్టయితే ఇక్కడ మనకి నేను చాలా ఆశావాదం ఎందుకంటే సమాజంలో విద్య కావాలని డిమాండ్ బాగా ఉంది కాబట్టి మనం బోడంత ఖర్చు పెడుతున్నాం కాబట్టి తల్లిదండ్రులు బోడంత తపన పడుతున్నారు కాబట్టి పరీక్షల్ని సరిగ్గా పెట్టినట్టయితే ఇప్పుడేం పరీక్షలు పెడుతున్నారు ఒకటి బాగా బట్టి పట్టేసి బాగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి కోచింగ్ ఇన్స్ట్యూట్ ఎందుకు వచ్చినాయి బాగా ఈ చెత్త పరీక్షల్లో ఈ బట్టి పరిజ్ఞానాన్ని చూస్తున్నారు ఎంత బాగా బట్టి పట్టి అధ్యయనం చేసి ప్రాక్టీస్ చేస్తే అంతగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్ప మేధస్సు ఉపయోగించే నింపాదిగా హాయిగా కూర్చొని రాసే అవకాశం లేకుండా చేశారు కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ మీద టెస్టింగ్ లేదు రెండు ఆ టెస్టింగ్ కనుక మీరు ఈ రకంగా చేసినట్టయితే బట్టీ పట్టి అవసరం లేకుండా చేసినట్టయితే స్ట్రెస్ లేకుండా చేసినట్టయితే లాస్ట్ త్రీ డేస్ లాస్ట్ వన్ వీకో మూడేళ్ల క్వశ్చన్ పేపర్లు బట్టి పెడితే ఫస్ట్ క్లాస్ వచ్చే అవకాశం లేకుండా చేసినట్టు అంటే నీకు నిజంగా విషయం అర్థమైంది అర్థమైన విషయాన్ని ఉపయోగించగలవు అది రోజు వచ్చేది కదా సంవత్సరం పొగుతు రావాలి కొన్ని నెలల తరబడి రావాలి అది కనుక టెస్ట్ చేసే పద్ధతి ఉంటే ఒత్తిడి తగ్గుతుంది మంచి వాళ్ళు నిజంగా ఎవరో సమర్థులు కాదు ఎంపిక చేయొచ్చు కాపీ కొట్టడం ఆపాలి మనకు మ్యాథ్స్ కాపీయింగ్ అలవాటు అయిపోయింది ఆ మధ్య యూపీలో కాపీయింగ్ ఆపాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నేషనల్ టీవీలో ఒక చర్చ చూశాను నేను విద్యామంత్రిని కూర్చోబెట్టి నువ్వు కాపీ ఏంటి కాపీ ఆపుతానంటే భేద అవుతాయి వాళ్ళు పాస్ కాపోతే ఎట్లా అని చెప్పని ఇది మన దేశంలో చర్చ అది అలాగే యూపీఎస్సిలో మీరు మీరు జాతీయ స్థాయిలో పరీక్షలకే ఉత్తీర్ణమైన యూపీఎస్సీలో కొన్నేళ్ల క్రితం లాజిక్ పరీక్ష ఒకటి పెట్టారు యాప్టిట్యూడ్ టెస్ట్ అని చెప్పాను పార్లమెంట్లో చర్చ జరిగింది తెలుసు జరిగింది సార్ జరిగింది తీసేయాలని ఎందుకు మా పిల్లలంతా నష్టపోతారు ఉత్తరాది రాష్ట్రాల నుంచి మా పిల్లలు లాజిక్ పెడితే ఎట్లా అంటే ఐఏఎస్ సెలెక్ట్ కావడానికి అని చెప్పి పార్లమెంట్ సభ్యులు వాదించారు క్వాలిఫై చేసేసారు ఫైన్గా అప్పుడు నాలుగున్నర గంటల సేపు చర్చ జరిగి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండేది ఆయన నచ్చాడు మరి పరీక్షిస్తే మర్యాదగా ఉండదయ్య క్వాలిఫై చేయండి క్వాలిఫైంగ్ చేద్దాము మెరిట్ తీసి ఎంత ఎంత అప్రతిష్ట అవును సార్ ఇకానమిస్ట్ పత్రిక అద్భుతంగా రాసింది భారతదేశంలో విద్యా ప్రమాణాలు ఆసనమేనని చెప్పంటే భారతదేశంలో రాజకీయ వ్యవస్థ పరిష్కారం ఏమిటంటే అందరి ప్రమాణాలు తగ్గించడము అంతేగాని ప్రమాణాలు అట్లా పెంచాలని ఆలోచన కాదని చెప్పాను ఇది సమస్య మనకి మనం నటిస్తున్నాం అంటే అలా సార్ అంటే నేనేమంటానంటే దీనికి సొల్యూషన్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు టెన్త్ క్లాస్ పేపర్ తీస్తే లాస్ట్ ఫోర్ ఇయర్స్ పేపర్ చదివితే వాటికి నేను తొంభై మార్కులు వస్తే క్లాస్ డిగ్రీలో మరింత అధ్వానం డిగ్రీలో మూడేళ్ళ క్వశ్చన్ పేపర్లు కట్టుబడితే మీకు ఫస్ట్ క్లాస్ చేస్తున్నారు అంటే నేను ఏమంటానంటే ఎన్ని తెలిసి తెలుస్తున్నప్పుడు ఇంత పెద్ద వ్యవస్థ ఉన్న భారతదేశంలో ప్రపంచంలోనే జనాభాలో మొదటి ప్లేస్కి వచ్చిన భారతదేశం ఎంత పొలిటికల్ సిస్టమ్ ఉన్న సిస్టంలో ఇది తెలిసి అంటే ఎందుకు ఎవరిని అంటే వాళ్ళని ఇప్పుడు తెలియదని చెప్ప అంటే దాన్ని ఎట్లా మీరు దాన్ని సతీష్ అంటే ఇప్పుడు మనం తప్పులు అనొచ్చు ఆ తప్పులు అంటే నేను అందుకని సొల్యూషన్ వైపు నాకు మాట సొల్యూషన్ వైపు వెళ్దాం నాకు చాలా సింపుల్గా సొల్యూషన్స్ కనిపిస్తున్నాయి స్కూల్ విద్యలో పరీక్షల పద్ధతిని సమూలంగా మార్చినట్లయితే ఆ పీసా లాంటి పద్ధతిని మనం అనుకరించినట్లయితే ఒత్తిడి లేని నిజమైనటువంటి ప్రతిభా పాఠ వాళ్ళని పరీక్షించే నైపుణ్యాన్ని పరీక్షించే పరీక్షలు పెడితే అక్కడ కొంచెం కాపీయింగ్ లేకుండా వచ్చేస్తాం అక్కడ ఈ మాట ఇరవై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ళ క్రితం ఆరు సంవత్సరం ఉండేది కాదు ఇవాళ ఆ మాట చెప్పాలి ఎందుకంటే మనం కాపీలు కొట్టడంలో సిద్ధాస్తులు దొంగ పరీక్షలు దొంగ మార్కులు అలవాటు అయిపోయినాయి కాపీ కొట్టడం ఆపితే మిగతావన్నీ ఉదాహరణకు వచ్చేస్తాయి పేరెంట్స్ మా అబ్బాయి ఫెయిల్ అయితే నేను ఒప్పుకోను ఫెయిల్ అయిన వాళ్ళు నాకు ఓట్లు వేరేమో లేకపోతే ఇలాగ టఫ్నెస్ పెంచితే వేరే నష్టం జరగచ్చేమో అది పొలిటికల్గా కానివ్వండి వేరే రకంగా కానీ ఇలాంటి ఆస్పెక్ట్స్ వల్ల భయపడుతుందని అనుకోవాలా అంటే ప్రభుత్వాలకి ఈ పాయింట్ తెలియదని నేను అనుకోవట్లేదు గవర్నమెంట్కి ఇందాక అనుకున్నాం యాభై శాతం మంది ఉద్యోగులు టీచర్ పోలింగ్ బూతుల్లో కూర్చునే టీచర్లు అతనే వస్తారు కదండి గట్టిగా చేయించితే టీచర్లు వ్యతిరేకం అవుతారని భయం భయం అందులో ఎగువ సభల్లో ఒక పొరపాటు చేసాం మనం రాజ్యాంగంలోనే శాసన మండలిలో టీచర్ కాన్స్టిట్యూన్షన్ నుంచి ఎమ్మెల్సీ ఏర్పాటు చేశాం అది తాత్కాలికమే అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు పార్లమెంటు చట్టం ద్వారా మార్చేటంత వరకు తాత్కాలికంగా ఇట్లా ఉంటుందని పెట్టాను ప్రపంచంలో ఎక్కడ కూడా గ్రాడ్యుయేట్లకి ఒక ఒక ఎమ్మెల్సీ టీచర్లకు ఒక ఎమ్మెల్సీ ఎక్కడ ఉండదు అందుకంటే మూర్ఖాత్వం కొట్టలేదు ఇది ప్రజాస్వామ్యం కాదు ఆనాడు పాత గవర్నర్ల పాలన ఎట్లా ఉండదు ఆ రకంగా పెట్టారు తాత్కాలికంగా మనం ప్రత్యేకంగా పెట్టారు మామూలు చట్టం ద్వారా మార్చవచ్చు మార్చకుండా వాళ్ళు పెట్టారు దాంతో ఏమైంది ఈ టీచర్లు యూనియన్ ప్రభావం రాజకీయం మీద ఉంది కానీ విద్యా వ్యవస్థ బాగుపడాలని ప్రభావం రాజకీయం మీద లేదు అంటే తెలుసు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రయత్నాన్ని అధికారులు చేశారు ఏమిటి వాలంటరీగానే టీచర్లందరినీ కూడా ఒక టెస్ట్ తీసుకోండి మీరు మీ మీ సబ్జెక్టులో మీ పరిజ్ఞానం ఎంతో కొంత పాఠాలు చెప్పడానికి కొరతలు ఉంటే మిమ్మల్ని అవమానించాలని కాదు కొరతలు ఉంటే సవరించి ఏర్పాటు చేసి మీ వల్ల మంచి సేవలు అందించే ఏర్పాటు చేయాలంటే ఒక లక్ష లక్షల మంది ముందుకు వచ్చారు పరీక్ష జరుగుతున్న రోజున విద్యామంత్రి గారు బహిరంగ ప్రకటన చేసి పరీక్ష క్యాన్సిల్ చేసా మీరు రావట్లేదని చెప్పాడు వాలంటరీగా అధ్యాపకులు ముందుకు వస్తే నేర్చుకుందామని చెప్పని బయటపడతాయని భయపడతారు కదా సార్ భయపడతాయి రెండోదేమో ఎవరో టీచర్ యూనియన్ వచ్చి వాడి పాపులారిటీ కోసం చూడండి సార్ మా టీచర్లు పరీక్షలు అంటాడు వెంటనే విజయమంత్రి గారు వాళ్ళ పాపులర్ అయిపోవాలి అంటారు ఎందుకంటే పిల్లలు బాగుంది పిల్లలు బాగు చేయాలని కాన్స్టివెన్సీ లేదు ఏ తల్లిదండ్రులు కూడా నా పిల్లలు చదువుల కాబట్టి నేను ఓట్లేనట్లా కానీ టీచర్ ఏమంటాడు నాకు నన్ను ఇబ్బంది పెడితే ఓటే నేను ఓడించాలంటున్నాడు అంటే భయపడే ముందుకు రావట్లేదు అంటారు సార్ ప్రధాన కారణం అది రెండోది అలసత్వం పట్టించుకోకపోవడం వీళ్ళ వీళ్ళకి అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ టీచర్స్ లేకపోవడం లేదా సమాజానికి లేకపోవడం అనేది ఒక పక్కన పెడితే గవర్నమెంట్కి ఇలాంటివి మనం టచ్ చేస్తే మనకు తలనొప్పి ఎందుకు టచ్ చేయకుండా వదిలేద్దాం అన్నదే ఒక రీజన్ కింద చెప్పవచ్చు సార్ మూడు ఒకటి మీరు చెప్పింది ఇది వీళ్ళు బలమైనటువంటి వర్గము ఉద్యోగ వర్గము వాళ్ళతో మన గొడవలు ఎందుకు చెప్పని ప్రజల కోసం పరిపాలన అనేది మనం మర్చిపోయినాం లక్ష్యం ఏంటో మర్చిపోయినాం రెండోది ఈ కుల భావం కులతత్వం లేకపోయినా కూడా వేద కుటుంబాల్లో చదువు అందకపోయినా కూడా మనం పెద్దగా పట్టించుకొని తనం మన మనస్సు స్పందించట్లా ఇది అన్యాయం అన్న భావ భావం ఈ సమాజంలో అది రెండో కారణం మూడో కారణం రోజువారి రాజకీయాల్లో ఇవన్నీ ఏంటి పెద్ద ప్రయారిటీ నాకంతా వాడికి ఏదో నెక్స్ట్ ఎవరికి ఎవరుకోవాలి జిల్లా పరిస్థితులు ఎవరిని ఎంపిక చేయాలి అధికారిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలా ఎవరి కాంట్రాక్ట్ పొందాలి ఎవరు పోలీస్కి వచ్చి ఇవన్నీ చాచాతంలో స్కూల్ ఎడ్యుకేషన్ ఏమిటి అసలు ప్రయారిటీ కదా వాళ్ళకి ప్రయారిటీ అంటే ఈవెన్ మీరు చెప్పినట్టుగా స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ అఫీషియల్గా నీతి ఆయోగ్ చెప్పిందని ప్రకారం కూడా తెలంగాణలో ఆల్మోస్ట్ ముప్పై తొమ్మిది పర్సెంట్ ఆఫ్ ది టీచర్స్కి అసలు ట్రైనింగ్ ట్రైనింగ్ అని ఒక ఇండెక్స్ కానీ తీసుకుంటే అసలు లేదని గవర్నమెంటే చెప్తుంది నీతి ఆయోగ్ అఫీషియల్గా అది ఎప్పుడు ప్రైవేట్ స్కూళ్ళతో పోలిస్తే బాగా అర్హతలు ఉన్న వాళ్ళని మనం పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తే పరిస్థితి పరిస్థితి మరి అసలు తెలంగాణలో ఇంకొక సమాచారం రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటాను మన అసర్ వాళ్లే ఇంకొక సర్వే చేశారు ప్రథమ వాళ్ళే లైఫ్ స్కిల్స్ పదిహేను ఏళ్ళ వయసులో ఎన్ని నేర్చుకుంటున్నారని నూటికి యాభై మందికి గడియారం చూసి టైం చెప్పటం రాదు పద్నాలుగేళ్ల వయసులో పద్నాలుగు పద్దెనిమిది ఏళ్ళ వయసు మధ్య రెండు వేల రెండు ఇరవై ఒకటో శతాబ్దంలో గడియారం చూసి గంట నిమిషం ప్రస్తుతం నా వాచ్లో ఐదున్నర అయింది చెప్పలేదు సుమారుగా ఐదు అని చెప్తున్నాడు ఎనభై మంది నూటికి ఎనభై మంది అది ఒకటి ఎనభై మంది ఐదున్నర లేకపోతే ఐదు ముప్పై ఐదు ఐదు నలభై అన్న సంగతి నూటికి యాభై మంది చెప్పగలుగుతున్నారు ఇంకేంటి ఆధునిక యుగంలో టైం చెప్పలేకపోతే మార్కెట్లోకి వెళ్ళి కూరగాయలు తోకం వేయలేకపోతే అదేం చదువుది ఇదే ఎంత దారుణంగా ఉందో లేదు కానీ మనం పాజిటివ్ చూద్దాం నేను నా దృష్టిలో చాలా తేలిగ్గా నేను మార్చవచ్చు సమాజంలో డిమాండ్ బాగా ఉంది కాబట్టి మీద దృష్టి పెట్టండి ఇప్పుడు చాలా సంస్థలతో మీరు పనిచేస్తున్నారు నేను పనిచేస్తున్నాను నేను రాత్రి బాడలో ప్రయత్నం చేస్తుంది ఇదే ఈ పరీక్షల పద్ధతిని మార్చి ఒత్తిడి లేని నిజంగా అవగాహన పరీక్షించేటువంటి ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించేటువంటి పరీక్ష పెట్టినట్టయితే మ మన సమాజంలో విద్య అంటే మంచి డిమాండ్ ఉంది కాబట్టి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఎట్ల కొట్ట తల్లిదండ్రులు టీచర్లు విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలు కోచింగ్ ఇన్స్టిట్యూషన్ తంటలు పడతాయి అదేలేదు సార్ అంటే ఇప్పుడు లిటరసీ పెరగాలను ఎన్రోల్మెంట్ రావాలను ఎనిమిది సంవత్సరాల వయసున్న తీసుకొచ్చి డైరెక్ట్గా మూడో తరగతిలో కూర్చోబెట్టి ఐదు సంవత్సరాల వయసు వచ్చిన వాడి డైరెక్ట్గా రెండో తరఫులో కూర్చోబెట్టి పదిహేను నుండి కూడా డైరెక్ట్గా చెప్పారు ఆ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో దారుణమైన చట్టం చట్టం కానీ వాడు ఏజ్ అప్రోప్రియట్ లెవెల్లో కూర్చోబెట్టాడు వాడికి పాఠాలు వచ్చా కాకుండా అక్షరాలు లేకపోయినా పదమూడేళ్ల వయసు నుంచి ఎయిత్ క్లాస్లో కూర్చోబెట్టిన సార్ అసలు విద్య అవుతుందా అదే అసలు అది అర్థం కానీ మరి ఇలాంటి చట్టం ఈ దేశంలో రాజకీయంలో నిందించడం పౌర సమాజం కూర్చొని చేయించింది ఎన్ఐసిలో సభ్యుడిని ఎన్ఐసి వాళ్ళు కూర్చొని చట్టం చేయించారు కాబట్టి ఇది రాజకీయంలో ఉన్నవాళ్ళని తిట్టద్దు కనీసం రాజకీయంలో ఉన్నవాళ్ళు విద్యమైన శ్రద్ధ చూపెట్టకపోవచ్చు కానీ విద్య వద్దని వాళ్ళ వాళ్ళు పరిపాలన యంత్రాంగము పౌర సమాజం కూడా భయంకరమైన తప్పిదాలు చేసింది అదే పనిగా పొద్దున సాయంతా అదే పని చాలా చాలామంది ఉన్నారు పిల్లలకి నిజంగా పరిజ్ఞానం పెరగాలి శక్తి పెరగాలి ఆలోచించకుండా డ్రామాలు ఎక్కువ ఈ దేశంలో దానివల్ల నష్టం సంభవించింది అంటే స్కూల్లో జాయిన్ అయిన తర్వాత మీరు చెప్పిన పాయింట్ బాగానే ఉంది సార్ అంటే ఈ విషయాలు ఇప్పుడు మనం జనరల్గా కాలేజ్ లెవెల్కి వచ్చిన వచ్చినట్లయితే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఎన్రోల్మెంటే ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంది నైన్టీన్ ఫిఫ్టీలో వన్ పర్సెంట్ ఉండేది పెంచుకుంటా కష్టపడి వస్తున్నాం మేము ఇప్పుడు సంవత్సరానికి మూడు పర్సెంట్ చెప్పిన ఎన్రోల్మెంట్ పెంచుకున్నా మన డిగ్రీ వచ్చి వచ్చేటప్పటికి ఈ ఇరవై తొమ్మిది పర్సెంట్ ఇరవై ఏడు పర్సెంట్ ఎన్రోల్మెంట్ ఎన్రోల్మెంట్ అయిన వాళ్ళ గురించి క్వాలిటీ గురించి మనం మాట్లాడాం అసలు ఎన్రోల్మెంట్ కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే జనరల్గా సంవత్సరానికి అసలు ఏంటి సార్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ అక్కర్లేదు అంతకన్నా అసలు వీళ్ళు ఏం చేస్తారు సార్ తెలుపుని వీళ్ళందరూ మీకు ప్రశ్న మీరు గమనిస్తే లోతుగా భారతదేశం ఒక్కటే ప్రపంచం మొత్తానికి మన హ్యాం బస్ దక్షిణాసియా మొత్తం ఉన్నట్టుంది ఎంత ఎక్కువ విద్య ఉంటే అంత ఎక్కువ నిరుద్యోగం ఉంది భారతదేశం సర్టిఫికెట్స్ ప్రైమరీ స్కూల్ మాత్రమే చదువుకున్న వాళ్ళు అసలు నిరుద్యోగులు భారతదేశంలో లేరు అంటే వాడు చదువుతాక ఏదో ఉద్యోగం చేస్తే పాపం సెకండరీ స్కూల్ వాళ్ళు కొంచెం నిరుద్యోగం ఎక్కువ ఉన్నది ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే ఇంకెక్కువ నిరుద్యోగం అన్నది డిగ్రీ చేస్తే ఇంకా ఎక్కువ నిరుద్యోగం ఉంది పీజీ చేస్తే ఇంకా ఎక్కువ నిరుద్యోగం అన్నది ప్రపంచం అంతా కూడా మీరు విద్య అన్నది మీ నైపుణ్యాన్ని పెంచి సంపాదన శక్తిని పెంచుతుంది భారతదేశంలో విద్య అనేది నైపుణ్యాన్ని పెంచకపోగా డిగ్రీ కాగితం ఇచ్చి అలా పనికి రాగా పోతున్నారు కాబట్టి ఇలాంటి సమాజంలో ఇరవై ఏడు శాతం చాలా ఎక్కువ అది ముఖ్యం కాదు కావాలంటే ఇప్పుడు కొత్త విద్యా విధానంలో చెప్పినట్టుగా వాళ్ళ ఆసక్తిని బట్టి మనకి స్కిల్స్ పెంచి ఏర్పాటు చేద్దాం మనం కానీ ఇరవై ఐదు శాతం ఇరవై ఏడు శాతం పనికి వచ్చే విద్య అందాలి అది లేదు ఈవేళ ఇప్పుడు నేను ప్రజాస్వామ్య పీఠంలో ఎవరైనా తీసుకోవాలంటే డిగ్రీలు ఉన్న కనిపిస్తున్నారు నాకు పీజీలు అడుగు కల్పిస్తున్నారు చాలామంది పీజీలు కూడా సార్ వాళ్ళు వచ్చి చేస్తారు సార్ ఇబ్బంది ఏం లేదు మీరు అడిగితే కాదు వాళ్ళు చాలా తక్కువ అసలు సార్ ఇప్పుడు ఇదే సొసైటీ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందని మనం చెప్తున్నాం ఏ ఇండస్ట్రీని అడిగాను సార్ ఫార్ ఏ ఇండస్ట్రీని అడిగినా కూడా మాకు మనుషులు దొరకట్లేదు మీరు చెప్పినట్టు చెప్తున్నారు అంటే మనుషులు లేకపోవడం పనికొచ్చేవాళ్ళు స్కిల్ లేదు నాకు నాకు ఇక్కడ సమస్య కూడా అదే పనికొచ్చేవాళ్ళు లేదు ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ సార్ ఇప్పుడు జర్నలిజం దగ్గర నుంచి ఫార్మా ఇండస్ట్రీ తీసుకుని ఏ ఇండస్ట్రీ తీసుకున్నా మాకు స్కిల్ ఉన్నప్పుడు దొరకట్లేదు పనిచేసే దొరకట్ కాబట్టి మనం రెండు క్లారిటీ ఉండాలి మనకి స్కూల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్స్ అందరికీ బలంగా ఉండాలి చైనా ఏం చేసింది ఎయిత్ క్లాస్ దాకా నూటికి నూరు రూపాయలు ఫ్రీ ఎడ్యుకేషన్ ఆఫ్ వెరీ హై క్వాలిటీ మీరు మానుమూల చైనాలో గ్రామంలో పెరిగిన బీజింగ్ షాంఘై నగరాల్లో పెరిగినా కూడా క్వాలిటీ రియల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎయిత్ క్లాస్ దాకా గ్యారంటీడ్ నైన్త్ నుంచి ఫీ కట్టాలి మరి ఎక్కువ కాకపోయినా ఒక మాస్టర్ కొంచెం రీజనబుల్ ఫీ ఉంది ఐదారు ఆ రోజుల్లోనే నాకు ఐదరు వేల యువాన్ అన్నారంటే దాదాపు వెయ్యి డాలర్లు అది తక్కువేం కాదు ఒక పేద దేశానికి ఒక అరవై డెబ్బై వేల రూపాయలకు సమానమైన ఫీ అనేది కొంచెం తక్కువేం కాదు కట్టాలి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా అది కట్టకపోతే మీకు స్కూల్ రాదు కానీ గ్యారంటీడ్ క్వాలిటీ క్వాలిటీ ఆ నాడు హైర్ ఎడ్యుకేషన్ అధ్వానంగా అనుకునేవాడు నేను చైనా వెళ్ళినప్పుడు పదిహేడు ఏళ్ళు పద్దెనిమిది ఏళ్ళ క్రితం వాళ్ళు మా దేశంలో హైర్ ఎడ్యుకేషన్ అధ్వానంగా ఉందని మీ దేశంలో బాగుందని అన్నారు మన దేశంలో ఎంత అద్భుతంగా మనకు తెలుసు కావాలి పర్యావరణ ముందు మాట్లాడాలి మాట్లాడాలి కూర్చున్నాను ఈ పదిహేను ఏళ్లలో అద్భుతంగా బాగు చేశారు వాళ్ళు ఇరవై ఏళ్ళ చైనా వాళ్ళు అమెరికా తర్వాత చైనా హైయర్ ఎడ్యుకేషన్లో నంబర్ టూగా ఉంది ప్రపంచంలో కాబట్టి తలుచుకుంటే సంకల్పం ఉంటే అద్భుతంగా మార్చవచ్చు కానీ పాఠశాల విద్య ఫౌండేషన్ లేకుండా హైర్ ఎడ్యుకేషన్ తల్లకిందుకు తపస్సు చేసినా కూడా మీరు బాగు చేయలేదు అంటే ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు గవర్నమెంట్ అఫీషియల్గానే స్టూడెంట్స్ ఫ్యాకల్టీ రేషే ఉండాలి మాకు ఫ్యాకల్టీస్ ఎంతమంది కావాలి ఎంతమంది కావాలి లెక్కలు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు సో రిక్రూట్మెంట్కి వచ్చేటప్పటికి చాలా స్టేట్స్లో మీకు ఫిఫ్టీ పర్ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషో మీకు ఈవెన్ కాలేజెస్లో లేకపోతే కొన్ని స్కూల్లో చూసినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉన్నాయి సార్ ట్వంటీ వన్ అండ్ ఫిఫ్టీన్ ఉండవలసింది వన్ అండ్ ఫిఫ్టీలో ఉన్నాయి అంటే అసలు కొంత కొన్ని చోట్ల రిక్రూట్మెంట్ జరగట్లేదు కొన్ని స్కూల్స్ ఒక టీచరే ఉంటాడు ఇదంతా అంటే బడ్జెట్ అలాకేషన్ సరిగా చేసి రిక్రూట్మెంట్ చేయట్లేదు అనుకోవాలా లేకపోతే బడ్జెట్ అంటే దాన్ని ఏ రకంగా చూడాలి అసలు ముందు రిక్రూట్మెంట్ జరగట్లేదు కొన్ని స్కూల్స్ పాఠశాల స్థాయిలో రిక్రూట్మెంట్ సమస్య లేదు కాలేజెస్ ఎక్కువ ఉంది సార్ బాగా పుష్కలంగా చేస్తున్నారు అసలు ఎగ్జామ్ తప్పు కూడా చేస్తున్నారు దేశం అంతా ఒక్క తీరు లేదు మనకందరికీ గతకాలపు అలవాటు ఉంది ముప్పై ఏళ్ళ క్రితం అలవాటు ఏంటి ఉన్న కొద్దికి పిల్లల జనాభా పెరుగుతుందని మన పిల్లల జనాభా తగ్గుతోంది కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక మరికొన్ని రాష్ట్రాల్లో పిల్లల జనాభా తగ్గుతుంది ప్రతి సంవత్సరం కొత్తగా పుట్టే వాళ్ళ సంఖ్య సంవత్సరం సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఉంది సార్ అంతే కాబట్టి స్కూల్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతుంది అది మర్చిపోయి పాతకాలం ముప్పై ఏళ్ళ క్రితం ఆలోచన యాభై ఏళ్ళ క్రితం ఆలోచన ఉంది కదా మా చిన్నప్పుడు ఆలోచన ఉంది దాని ప్రకారం జనాభా పెరుగుతుంది కాబట్టి నేను స్కూల్ ఇంకా పెంచుతాము ఇంకా ఇప్పుడు మనకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పది పదిహేడు మందికి ఒక టీచర్ ఉన్నారు స్కూళ్ళల్లో అంతమంది అక్కర్లా ఉన్న వాళ్ళు ఉపయోగించుకుంటే చాలు కానీ అలా ఉన్నా కూడా ఒక ఎనభై తొంభై స్కూళ్ళల్లో ఎక్కువ లేకపోయినా పిల్లల కంటే టీచర్లు ఎక్కువ మంది ఉన్నారు అంటే మరి ఆ స్టూడెంట్స్ ట్రంక్ తక్కువ ముగ్గురు ఎన్ని రోజులు నలుగురు టీచర్లు ఉన్న సందర్భాలు ఉన్నాయి ఒకప్పుడు సిగ్గుచోటి నేను అసలు బయటపడితే అంత నిర్ఘాంతపోయినాడు ఒక దాదాపు వెయ్యి స్కూళ్ళల్లో పట్టణాల్లో ముఖ్యంగా మూడు నాలుగు వందల మంది పిల్లలు ఉంటే ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉన్నారు ఉన్న టీచర్లు ఉపయోగించుకోకపోవడం తప్ప కొత్తగా టీచర్లు అక్కర్ల పాఠశాల విద్యలో టీచర్లు కొత్తగా వెళ్ళటం కాదు అసలు వేస్ట్ నా దృష్టిలో ఉన్న టీచర్లు ఉపయోగించుకోవాలి కాలేజ్ ఎడ్యుకేషన్ వేరు ఒకటేమో అసలు డిమాండ్ పోయింది గవర్నమెంట్ ఆ కారణంగా డబ్బులు ఇవ్వలేకపోతుంది కొత్త టీచర్లు పెట్టుకోవాలంటే జీతాలేమో ఆఘమాగాలు పెంచారు యూజీసీ వెళ్ళి చెప్పిన పాఠాలు చెప్పినా చెప్పిన జీతాలు మాత్రం ఓ బార్య పెంచేశారు ఎయిడెడ్ కాలేజెస్లో కూడా ఏమైంది పనికిరాని కోర్సులకి గతంలో ఉన్న కోర్సులకి పోస్టులు ఉన్నాయి ఫర్స్ గ్రాంట్ కాకుండా పోస్టుకి గ్రాంట్ ఇచ్చారు దాంతో డిమాండ్ ఏదైతే ఉందో ఆధునిక అవసరాలు తెలిపే విద్య ఎక్కడ ఉందో అక్కడ అసలు టీచర్లు లేరు ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వట్లా డిమాండ్ లేనటువంటిది పాతకాలపు దీనికి మాత్రం గవర్నమెంట్ టీచర్లు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆ పిచ్చి పిచ్చి విధానాలు పాతవి కొనసాగించారు రెండోది కాలక్రమేణా తల్లిదండ్రులకు అర్థమైంది మా పిల్లలక్కడ చదువుకున్న ఉపయోగం లేదండి ఇప్పుడు లవ్లో కాలేజ్ ఉంది ఇంటర్మీడియట్ నాయకుడు చదివాను మేము చదువుకున్న రోజుల్లో రైల కాలేజ్ అద్భుతంగా ఉండేది తెలుగునాట ఇప్పటి రెండు రాష్ట్రాల్లో కూడా నెంబర్ వన్ కాలేజ్ అది అన్ని రకాలుగా ప్రమాణాలు కానీ అక్కడ ఇంటలెక్చువల్ వైబ్రెన్సీ కానీ అద్భుతంగా ఉండేది ఇవాళ నిర్జీవం అయిపోయింది అన్ని కాలేజీలు అట్లయిపోయినాయి అండర్ గ్రాడ్యుయేట్ కాలేజీలు ఇవాళ నిర్జీవం అయిపోయింది కళాహీనం అయిపోయినాయి ఏమన్నా ఉంటే కొద్ది మేరకు ప్రొఫెషనల్ కాలేజీలు వాటిలో కూడా కొన్ని వాటిలో నూటికి ఎనభై ప్రొఫెషనల్ కాలేజ్ మరి ఆ పనికిలు ఉపయోగం లేదు ఒక నూటికి ఎనభై ప్రొఫెషనల్ కాలేజ్ ఒక మాదిరిగా ఉన్నాయి బట్ వొకేషనల్ కోర్సెస్ కూడా తగ్గించేస్తున్నారు కదా సార్ ఇప్పుడు పదిహేను లక్షల స్కూల్స్ ఉంటే పదమూడు పదమూడు వేలు పదమూడు వేల పన్నెండు వేల స్కూల్స్ ఉన్నాయి వొకేషన్ ఉందని ఉందని చెప్తున్నారు డిగ్రీ కానీ మనకి ఎందుకు తగ్గిస్తున్నారు సార్ అసలు అపసమయమైన విధాలు ఇప్పుడు మళ్ళీ ఇదే నా చిన్నదానికి వెళ్దాం మా చిన్ననాడు అంత పరిస్థితుల్లో కూడా మాకు క్రాఫ్ట్ మాస్టర్ ఉండేవారు సార్ మాకు ఉన్నారు మాకు ఎన్డిఎస్ మాస్టర్ ఎన్డిఎస్ స్కీమ్ ఉండే నేషనల్ డిఫెన్స్ స్కీమ్ ఉండేది ఎన్డిఎస్ మాస్టర్ ఉండేవారు ఆ రోజుల్లో మా స్కూల్లో మా స్కూల్లో ఉన్నారు మారుమూల గ్రామంలో ఉన్నారు తర్వాత పోవల సంవత్సరాలు నాకు కనిపించట్లేదు అంటే అసలు విద్య నుంచి వచ్చే తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇంకొక ఆయన సార్ ముగ్గురు మామూలు పాఠాలు కాకుండా ఆర్ట్ క్రాఫ్ట్స్ ఒక ఆయన ఎన్డీఎస్ ఒక ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక ఆయన ముగ్గురు టీచర్లు యాక్చువల్గా స్కూల్లో ఉన్నారు అవును సార్ నేను చదివే స్కూల్లో కూడా ఉన్నారు సార్ ఇప్పుడు కాబట్టి ఉన్న ఉన్న నాశనం చేశాం మనం ఇప్పుడు అది లేవు తీసేసారు సార్ గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పిల్లలకి టీచర్లు ఎంతమంది కావాలి కాబట్టి ఆ రకంగా చేయడం అనేది తప్పితే అసలు ఒక అకౌంటబిలిటీ కానీ ఫలితాలు రావడం కానీ అది లేకుండా కాలేజీకి వెళ్తే నేను చెప్పాను కానీ నిర్జయం అయిపోయినాయి ఒకవేళ కాలేజీల్లో టీచర్లు పెట్టినా కూడా ఇవాళ పెళ్ళడానికి సిద్ధంగా లేదు నిజాయితీగా మాట్లాడదాం ఈ మాట చాలామందికి వినడానికి కష్టంగా అనిపిస్తుంది మన యూనివర్సిటీలు ఈవేళ పూర్తిగా నిద్రావస్థలో ఉన్నాయి చాలా మేరకు ఎంత నిద్రావస్థలో ఉన్నాయంటే యూనివర్సిటీలు ఉన్నా లేకపోయినా కూడా సమాజం పట్టించుకున్న పరిస్థితి లేకుండా పోయి సర్టిఫికెట్లు వస్తున్నాయి కదా సరే కాబట్టి లోతైన అంతర్మతనం కావాలి పెద్దానికి ప్రభుత్వాన్ని ఇప్పుడు యూనివర్సిటీలు ఉన్నాయి మీకు ఆటోనమీ ఉన్నది యూనివర్సిటీలో ఒక వైస్ ఛాన్సలర్ లేకపోతే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కూర్చొని ఆ కోర్సు డిజైన్ చేయడం మార్చాలనుకోండి ఆధునిక అవసరాలు తగినట్టుగా ఎవరు నాపారా మమ్మల్ని ఏ ముఖ్యమంత్రి చేసుకోవచ్చు మరి ఎవరినో ఇంజనీరు మీరు పెడతారు అదే సార్ డెఫినెట్గా యూనివర్సిటీ మధ్య చాలా మంది వివిధ రంగులు నిపుణులు చెప్తున్నారు ఏదో యూనివర్సిటీలో కోర్స్ ఏంటంటే నలభై ఏళ్ళ క్రితం కోర్సులు మాట్లాడుతున్నారు ఇంజనీరింగ్ లాంటి వాటిలో కూడా అసలు ఏమీ అండర్స్టాండింగ్ లేదు అవగాహన లేదు గుడ్డెద్దు చేయలేబట్టు పోతున్నారు ఎందుకు పనికి వస్తాయని చెప్పని అంటే మాకు ఫ్యాకల్టీస్ లేరు కొత్త కొత్త కోర్సులు పెట్టడానికి ఉన్నట్లే రన్ అనేది అవునండి అది పరిస్థితి వాళ్ళు వచ్చింది ఎందుకు వచ్చింది కాలక్రమే మీరు నిర్జీవం అయిపోయినారు ఎర్రెలమెంట్ అయిపోయినారు ఇరవై ఏడు ఏడు ఇరవై ఏళ్ళ క్రితం నేను యూఎస్ వెళ్ళినప్పుడు ఎంఐటిలో తెలుగు వాళ్ళు ప్రొఫెసర్గా రిటైర్ అవుతున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చారు చాలా అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఏమంటే మేము రిటైర్మెంట్ వయసుకి వచ్చాము మాకు ఏమీ ఆర్థికంగా ఇబ్బంది లేదు పిల్లలంతా కూడా సెటిల్ అయిపోయినారు మాకల్లా కోరుకున్నారు కోరుకుంటున్నారు ఏమిటని చెప్పంటే ఇండియాలో ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము వాళ్ళని కోరుకుంటున్నాం మా ఖర్చుతో మేము అక్కడికి వచ్చి మేము కోర్సులు కండక్ట్ చేసి మేము పిల్లలకు పాఠాలు చెప్పి తృప్తి మాకు అవకాశం పెంచగలంటే నేను ఇండియా రాగానే వైస్ ఛాన్సలర్ని దెబ్బతో మాట్లాడినా యూజిసీలో చెప్పుకోండి వాళ్ళు సాధ్యం కాదండి మరి సరే ఇదే యూజీసీ న్యాక్ రిపోర్టు ఆల్మోస్ట్ పదకొండు వందల యూనివర్సిటీ సార్ ఆరు వందల యూనివర్సిటీకి న్యాక్ ఎక్రిడేషన్ లేదని న్యాక్ కూడా చెప్తున్నాడు సార్ ఎక్రిడేషన్ లేదు అన్నాడు సార్ ఇప్పుడు ఏమైందంటే ఆలస్యంగా ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు కొత్త విద్యా విధానంలో వాటిలో కూడా ఇది చాలా నాశనమైందన్న విషయం కొంచెం అవగాహన వస్తుంది కాబట్టి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇప్పుడు తీసుకొస్తాను ఉదాహరణకి చాలు సెలియట్ అని చెప్పని హార్వర్డ్ ఒక ఇరవై ఒప్పై ఏళ్ల పాటు ఆయన హార్వర్డ్ టెస్టింగ్ చేశాడు పద్దెనిమిది వందల పంతొమ్మిది శతాబ్దంలో ఆయన ఆనాడే నూట యాభై ఏళ్ల క్రితం ఎలక్ట్రివ్ సిస్టమ్ తీసుకొచ్చాడు కోర్స్ కోర్సు కొన్ని తీసుకున్నా కూడా మిగతావి మీ ఆసక్తిని పెట్టని చెప్పని నూట అరవై ఏళ్ళు పట్టింది ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇప్పుడు పోతే విద్యా అది కూడా కొన్ని కాలేజీలో ఉన్నాడు సార్ ప్రపంచంలో అన్ని దేశాల్లో వందేళ్ల క్రితం వచ్చింది మనకు ఇప్పుడిప్పుడు కొన్ని కాలేజీలో ఉన్నారు సార్ అంటే మనకు అసలు యూనివర్సిటీ అంటే అర్థం కానిది అసలు ఉంటే మన ఇప్పటికి కూడా ఇంకా ఆ విద్య ఏమిటి మనం మనం మోసం చేసుకోవడం తప్ప రాజకీయ శాస్త్రం ఉంది ఉదాహరణకి స్టేట్ అంటే డెఫినేషన్ తప్ప మీ పరిజ్ఞానాన్ని ఒక్క దేశ సమస్యకు ఉపయోగించలేదు మీరు అసలు మీకు ఏది అర్థం కాదు మీరు మళ్ళీ పొలిటికల్ సైన్స్లో ఎంఏఎంఏ బిఎన్ఎంఏ అంటారు ఎకనామిక్స్ ఒక్కటి కొంచెం మీరు అన్ని చోట్ల కాదు కొన్ని చోట్ల కొద్దిగా మీకు ఎకనామిక్స్ ఒకటి డిసిప్లిన్ కొంత మిగతా అవేమీ కూడా దేశ అవసరాలకు సంబంధం లేదు ఒక నిస్సారమైనటువంటి విద్య పేరుతో మనం పిల్లల్ని మోసం చేశాం అంటే వేళ ఇదే డిస్కషన్ లాస్ట్ టైం ఇప్పుడు సార్ వస్తే సార్ అంటే ఐఐటీ మద్రాసులో ప్రొఫెసర్ అవన్నీ నాతో సార్ మీరు ఎలా అంటున్నారు కదా మేము స్వయం అనేది గవర్నమెంట్ ఆఫీషియల్గా మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం మేము ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆన్లైన్లో కూడా మేము ఐఐటీ వాళ్ళ క్లాసులు చెప్తున్నారు కొంచెం టైఅప్ మేము ఎన్సిఆర్టీ అని లేదా యూజ్ చేసిన వాళ్ళతో వెళితే టైప్ పెట్టుకుని అఫీషియల్గానే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐఐటీ మద్రాసు వాళ్ళు మేమే క్లాసెస్ అన్ని కండక్ట్ చేసి మేము ఇస్తున్నాం మేము ఎంతమంది అయితే ఎన్ని లక్షల మంది అందగా అన్ని లక్షల మంది మీరు ఎన్రోల్ అయిపోండే ఎన్రోల్ అయిపోయిన తర్వాత మీరు ఆ రాసి పాస్ అయితే క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేస్తాం మీకు సో ఆ క్వాలిటీ ఏజ్ మీ దగ్గర లేదు కదా మేము ఇస్తున్నాం కదా అయినా కూడా మా దగ్గర కోటి మంది రిజిస్టర్ చేసినా కూడా సర్టిఫికేట్లు ఆరు లక్షల మంది తీసుకున్నారు అది స్టూడెంట్స్ నిర్లక్ష్యం లేదా స్టూడెంట్స్ తప్పిదాం కదా గవర్నమెంట్కి సంబంధించింది ఏముంది మేము మేము అఫీషియల్గా మేము గవర్నమెంట్ చేసిన ఫ్రీ సదుపాయాన్ని పిల్లలు వాడుకోవడం లేదు అని ఒక ఐఐటి ప్రొఫెసర్ నాతో అన్నాడు సార్ మద్రాసులో ఉన్న ఒక ఆయన నిజంగానే చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఆరు ఇప్పుడు అప్పటి నుంచి రెండు వేల పదిహేను పదహారు నుంచి చూస్తే ఆల్మోస్ట్ ఒక ఆరు లక్షల మంది సర్టిఫికేట్ తీసుకున్నారు మిగతా వాళ్ళు దాన్ని వాడుకోవట్లేదు సదుపాయం ఫ్రీగా ఇచ్చినటువంటి సదుపాయాలు కూడా వాడుకోవట్లేదు అంటారు ఉద్యమంగా రాలేదు కాబట్టి తెలియకపోయాడచ్చు కానీ నాకు అనిపిస్తుంది అంటే క్రమక్రమంగా మార్కెట్ రెస్పాండ్ అవుతుంది ఈ పిల్లలకి పరిజ్ఞానం లేకపోతే పనికిరాలు ఒత్తిడి డిగ్రీ లాభం లేదనే విషయం తెలుస్తుంది అందుకే ఇంజనీరింగ్ కాలేజీలో పోవడం డిమాండ్ ఉండేది వాళ్ళ కాలేజీలు ముసియాల్సి వస్తుంది చాలా చాలా ముగిసేస్తారు సార్ తగ్గి అంటే ఇది కరెక్ట్ కాదు దీన్ని మనం మార్కెట్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత దాన్ని బట్టి రావడం కాకుండా కాస్త విద్యారంగంలో ఉన్న ప్రముఖులు విద్యావేత్తలు ఆలోచించి చేయాల్సిన పని మార్కెట్ చేస్తుంది మార్కెట్ చేస్తే చాలా గందరగోళం జరుగుతుంది కానీ మార్కెట్ చేస్తోంది మార్కెట్ డిసిప్లిన్ చేస్తుంది చాలా విద్యా సంస్థలు మూతపడుతున్నాయి అక్కడికి పిల్లలు వచ్చేవాళ్ళు లేకుండా పోతున్నారు కానీ అది చాలా నష్టపోయిన తర్వాత ఒక జనరేషన్ నేర్చుకుంటా కానీ కాలక్రమేణా నేను అనుకున్న ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సార్ ఆ గ్రోత్ తక్కువే వస్తుంది సార్ మిగతా దేశాలన్నీ ఆల్మోస్ట్ గ్రోత్ రేటు మీకు ఉంటే అందుకని ఎన్నదగ్గ దేశాలలో భారతదేశం ఉన్నది విద్యా ఆరోగ్యంలో దానిలో అనుమానలేదు సిగ్గు వాస్తవాన్ని గుర్తించాలి కదా కానీ నేను ఆశావాదం అంటే దీన్ని మార్చడానికి ఒకటి డిమాండ్ సైడ్ ఇందాక అనుకున్నాం నిజంగా సమాజంలో విద్య కావాలన్న అనురక్తి అద్భుతంగా ఉంది సార్ ప్రభుత్వాలు కూడా దానికోసం పెద్ద లోతుగా ఆలోచించకపోవచ్చు కానీ డబ్బులు కేటాయించడం మిగతా వాటిలో ఎక్కడ పెద్ద ఇబ్బందులు లేవు మూడోది చాలామంది మీలాంటి వాళ్ళు నాకు నిజంగా ఆశ కనిపించింది చాలా మేధస్సు ఉన్నవాళ్ళు విద్యారంగంలో లోతు తెలిసిన వాళ్ళు కొన్ని వేల మంది భారతదేశంలో ఈవేళ వాళ్ళకు మంచి మంచి ఉద్యోగాలు అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఇతర రంగాల్లో ఉన్నా కూడా అవి పక్కన పెట్టి చేతగడి మమతతో చేస్తు చేస్తున్నారు సార్ చేస్తున్నారు నాలుగోది టెక్నాలజీ ఇప్పుడు ఇందాకన్నారు ఐఐటి కానీ ఇంకోటి కానీ మనకు పూర్వంకపడితే అంటే టెక్నాలజీ దగ్గర ఎన్ని ప్రతి చోట వైఫై ఉన్నట్టయితే మీరు అసలు ఎంఐటీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కోర్స్ అంతా కూడా నేర్చుకోవాలని కోరిక ఉండాలి కానీ ఇండియాలో కూర్చొని ఎంఐటీకి డిగ్రీ వాళ్ళ డిగ్రీ మనకు అవకపోవచ్చు కానీ నాలెడ్జ్ పొందవచ్చు మనం ఇప్పుడు అయితే సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాయి సార్ కాబట్టి ఈవేళ మనకు అవకాశం ఉంది దీనికైనా సరిగ్గా లెవరేజ్ చేసుకుంటూ ఉపయోగించుకున్నట్టయితే చాలా తేలిగ్గా దీన్ని మార్చవచ్చు అని చెత్త నేను పరిస్థితి అధ్వానంగా ఉంది అన్న నేను ఎన్నోసారి బహిరంగంగా చెప్తాను చండాలంగా ఉంది కానీ తేలిగ్గా దీని నుంచి బయటపడవచ్చు టైం చాలా అదనైన సమయం ఇది ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ మీరు చూస్తే సార్ జనరల్గా కమిటీలు వేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఫీజులు తగ్గించి ప్రైవేట్ కాలేజెస్లో ఫీజు ఫీజులు భారం అవుతున్నాయి కాబట్టి మేము ఫీజు రింబర్స్మెంట్ అంతా చేయలేం కాబట్టి ఫీజులు కమిటీలు వేసి తగ్గించి ఆ ఫీజు మాత్రం ఇస్తుంది సో నేను రీసెంట్కి వెళ్ళినటువంటి నాలుగు కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సెమినర్లో ఉన్నటువంటి చైర్మన్స్ నాతో చెప్పిన మాట ఏంటంటే సార్ ఇది వరకు మేము లక్ష రూపాయలు ఫీజు తీసుకునేవాళ్ళు స్టేట్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అది ఎంత ముందు ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ యాభై వేలు ఇచ్చింది ఇంకో యాభై స్టూడెంట్ కట్టేవాడు మేము కొంచెం బెటర్గా ఉన్న ఫ్యాకల్టీని పెట్టేవాళ్ళు పిహెచ్ వాళ్ళని కాదు ఓపెన్గా చెప్తున్నాం కనీసం బీటెక్ కోడు బీటెక్ కోడు కాకుండా కనీసం ఎంటెక్ కోడు చాలా చెప్పించేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైతే తగ్గించారో మాకు వేరే దారి లేదు ఇంకా క్వాలిటీని మేము తగ్గించవలసి వస్తుంది అంటే ఫీజుని నియంత్రించాలనుకుంటే స్కూల్స్లో కూడా ఇప్పుడు హైదరాబాద్ లాంటి స్కూల్స్లో కూడా ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు నియంత్రించాలనేది చాలా పెద్ద ఒక వర్గం అడుగుతుంది అంటే ఫీజులు నియంత్రించాలని ట్రై చేసినా కూడా గవర్నమెంట్ కానీ లేకపోతే వేరే వాళ్ళు ట్రై చేద్దాం ట్రై చేసినా మేనేజ్మెంట్స్ ఏం చేస్తున్నాయి నువ్వు తగ్గించావు కాబట్టి ఇంకా నేను తగ్గిస్తాను అంటుంది కాబట్టి అసలు ఫీజులు తగ్గించాలనే డిమాండ్ అసలు ఫీజు నియంత్రణ అసమర్థతకి అవినీతికి దారితీస్తుంది నేను స్పష్టంగా చెప్తున్నాను ప్రభుత్వం చేయాల్సిన నియంత్రణ ఫీజుల నియంత్రణ కాదు చాలా పాపులర్ ఫీజు నియంత్రణ ప్రభుత్వం చేయాల్సింది మీకు అక్కడ ఎమ్యూనిటీస్ ఏమున్నాయి మీకు టీచర్స్ ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి ఇప్పటిదా మీ టీచింగ్ మెథడ్స్ ఏమిటి ఇప్పటిదాకా మీ విద్యా సంస్థల్లో బయటకు వచ్చిన విద్యార్థుల అవుట్కమ్స్ ఏమిటి అది పారదర్శకంగా పెడితే దాన్ని నా శక్తిని బట్టి నా ఆలోచన బట్టి పేరెంట్స్ నిర్ణయించుకుంటారు అవుట్కమ్ ఎక్కడ ఎవరు కట్టట్లేదు సార్ కాబట్టి ప్రభుత్వం చేసిన ఆ పని చేయంత్రంటే అది కానీ ఇప్పుడు ఆరోగ్య రంగంలో కూడా ఒక చట్టం తీసుకొచ్చారు జాతీయ స్థాయిలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాక్టన్ ఏంటిది మీ హాస్పిటల్లో ఉన్న సదుపాయాలతో నిమిత్తం లేకుండా ఉన్న నిపుణులతో నిమిత్తం లేకుండా ఈ పనికి ఈ ఫీజు అని పో అంటే లంచాలు అసమర్థత రెండు గ్యారంటీగా వస్తాయి కాబట్టి ఫీజు నియంత్రణ అనేది ఫలితాలు ఉంది కాబట్టి రాజకీయంగా పాపులర్ ఈ దేశంలో ప్రతి ప్రైస్ కంట్రోల్ అనేది మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ చేయాలని మనకు ఉంది ఈ దేశంలో అది మన డిఎన్ఏలో భాగం అయిపోయింది చాలా మంచిదన్న భావం చాలా మందికి ఇప్పుడు కూడా పడినట్ల అంటే మీరు అవుట్ కమ్ అని అన్నారు కాబట్టి సార్ ఇప్పుడు అటు క్లాస్ ట్వల్త్ తీసుకోండి గ్రాడ్యుయేషన్ తీసుకోండి సార్ చాలామంది బయటకు వస్తున్నారు లక్షల్లో వస్తున్నారు ఎందుకున్నట్టు డెబ్బై ఐదు లక్షలు ఇది ఎక్కడన్నా కనెక్ట్ అయ్యి ఒక డేటాబేస్ అలా ఉందా సార్ ఇండియాలో అంటే ఓపెన్ ఫోరంలో ఓహో నేను నాకు ఈ సంవత్సరం డెబ్బై లక్షల మంది వచ్చారు సరే ఐటీ ఇండస్ట్రీకో మూడు లక్షల మంది వెళ్ళారు మిగతా వాళ్ళు దీనికి వెళ్ళారు వాళ్ళ జీతాలు ఎంత అని ఆధార్ కార్డుతో లింక్ చేస్తూ అసలు ఇటువంటి డేటా అవుట్కమ్ బేస్డ్ డేటా అనేది అసలు ఈడియాలో ఉందా సార్ మరి అది లేకపోతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళ తలసా అసలు ఏం తెలియదు అంతేనా సార్ మనకి ఇంకా మన ఫెడరల్ వ్యవస్థ అయ్యేసరికి అసలు పట్టించుకుని ఆదుకుంటాడు ఒకసారి చేస్తారేమో కానీ మళ్ళీ ఇంకోసారి ఫీజులు దగ్గరికి వెళదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకోండి మీరు అంతా కలిపితే అమ్మఒడి కూడా విద్య విద్య ఖాతాలో వెళ్ళిపోతుంది విద్యకు ఫలితం ఉన్నా లేకపోయినా విద్య స్కూల్లో తొంభై ఒక్క వేల రూపాయలు సగటున ఒక్కొక్క బిడ్డ మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది పాఠశాల విద్యకు ప్రభుత్వం తొంభై ఒక్క వేలు ఖర్చు పెడుతూ కాలేజ్ విద్యకు ముప్పై నలభై వేలు పరిమితం చేస్తే ఎట్లా సాధ్యమవుతుంది మీకు చేతి కాకపోతే మేము తెస్తాం మిగతాది మీ ఇష్టం మీ ఓపిక ఒప్పికబెట్టానండి వాళ్ళకి రుణాలు వచ్చే ఏర్పాటు చేయండి ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే బ్యాంకుల నుంచి కానీ రుణాల మీద వడ్డీ కావాలంటే కొంచెం తగ్గించండి కొంతకాలం పాటు అంటే డబ్బు లేదు కాన్న కారణంగా పిల్లలు చదువు ఆగకుండా ప్రతిభావంతుల పిల్లలు చదువు ఆగకుండా ఆ ఏర్పాట్లు చేయండి కానీ మేము డబ్బులు ఇవ్వలేం కాబట్టి ఫీజు ఇంతే ఉంచు చదువు మాత్రం తగ్గించు అని ఏమవుతుంది అది అది మంచి విధానం కాదు అది తల్లిదండ్రులు అది అర్థం కాక మంచిది అనుకుంటున్నారు కాలక్రమేణా తెలుస్తుంది నష్టపోతున్నాం అని చెప్పాను అవును సార్ అవును సార్ అంటే సార్ అది జనరల్గా అంటే మనం అంటే కోచింగ్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా భారీ ఎత్తున జరుగుతుంది ఈ కోచింగ్ ఇండస్ట్రీ అలా ఇండస్ట్రీస్లోనే పద్నాలుగు పదిహేను వేల కంపెనీస్ వచ్చినాయి మాకు ఇన్కమ్ వస్తుంది ట్యాక్స్లు వస్తున్నాయి ఎంటర్ప్రైజర్స్ పెరుగుతున్నారు ఎడ్యుకేషన్ సెక్టర్లు అని రకరకాలుగా మనం చెప్తున్నాం బట్ ఓవరాల్గా చూస్తే ఇదంతా ఎమోషనల్గా గేమ్ జరుగుతుంది లేకపోతే చాలా మంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ స్కూల్లో ఫీజులు పక్కన పెడదాం సార్ ఇప్పుడు మీరు చెప్పారు కోచింగ్ సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు వచ్చినట్లయితే ఎన్నో లక్షల రూపాయల పక్కన ఫీజులు స్థామతక మించి కట్టడం కానివ్వండి ఫైనల్గా ఎందుకంటే మనం ఎప్పుడు అంటే ఇప్పుడు ఐఏటీ సీట్లు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది పది లక్షల మంది అయితే పదిహేను వేల సీట్లు ఉంటాయి సివిల్ సర్వీసులు అయితే ఎగ్జామ్కి తెలియదు వంద పది లక్షల మంది అప్లై చేస్తే అందులో వచ్చి ఎనిమిది వందల మంది దానికి టెన్త్ క్లాస్తో ఐఏఎస్ఏ కోచింగ్ ఇస్తాను ట్వెల్త్తో ఐఏఎస్ కోచింగ్ ఇస్తాను బీఏ ఇప్పుడు నుంచి చదివేయండి హిస్టరీ జాగ్రఫీ చదివేయండి అని చెప్పి అలా సెలెక్ట్ అయిన వాళ్ళు గత పది మందిని కూడా నేనైతే చూడదు పర్సనల్గా ఏదో ప్రొఫెషనల్ కోర్సులో కొంచెం బెటర్గా బెటర్గా వచ్చిన వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవుతారు తప్ప ఇలాంటి గవర్నమెంట్ సర్వీస్ మీరు మీకు తెలిసిందే అంటే మరి దీనికి నియంత్రణ అంటే ఎవరు ఎమోషన్ అంటే మీరు అన్నట్టు డిమాండ్ ఉందే పేరెంట్స్లో ఒక వీక్నెస్ ఉంది అని చెప్తున్నాం మనం దాన్ని క్యాష్ చేసుకోవడానికి వచ్చినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రైవేట్ ఆన్లైన్ సంస్థలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదేమైనా ఉన్నాయి సార్ ఎనీ ఎడ్యుకేషన్ సో దీనికి అంటే అది అది వాళ్ళ వీక్నెస్ కాబట్టి మనం భరించాలా అంటే దాన్ని గవర్నమెంట్ తరపు నుంచి కానీ రకాలుగా మీరు ఆలోచించాలి మొట్టమొదటిది అసలు ముందు మామూలు విద్యా సంస్థల మీద నమ్మకం పోయింది అది ఫౌండేషన్ ప్రభుత్వం ఎప్పుడైతే అయితే ప్రభుత్వం నడిపే విద్యా సంస్థలు అధ్వానంగా ఉన్నాయి రెండు ప్రభుత్వ సంస్థలు కాకపోయినా కూడా విద్యా ప్రమాణాలను పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి విఫలమైంది ఎప్పుడైతే విఫలమైందో ప్రజలు ఏదో దారులు వెతుక్కుంటారు ఇవన్నీ కూడా ఇన్ఎఫెక్టివ్ మార్కెట్ రెస్పాన్సెస్ కానీ మౌలికమైన కారణం విద్యా వ్యవస్థలో విఫలం నా పిల్లలకి చదువు అందట్లేదు తప్పదు కాబట్టి మంచి చదువు అందాలి మనం అది పట్టించుకోకుండా వాడిని ఆపటం అంటే ఇది మన పాతకాలపు సోషలిస్ట్ భావజాలం ముందు వాడిని ఆపాలని చెప్పిన వాడు ఎందుకు వచ్చాడో మర్చిపోతున్నాం మనం పూర్వం లేడు వాడు మీరు ఎంట్రెన్స్ ఒక ఒక నమూనాలో ఎంట్రెన్స్ పెడితే దానికి విద్యా సంస్థలు వచ్చినాయి ఈ ఎంట్రెన్స్ నమూనా మార్చండి విద్యా సంస్థలు కూడా మారుతాయి మరి ఎందుకు నేను ఇదే పాయింట్ సార్ ఒక ఎడ్యుకేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీతో నేను అడిగాను సార్ సెంట్రల్ గవర్నమెంట్లో జాయింట్ సెక్రటరీ ఆఫీసర్తో ఉన్నానంటే సార్ ట్వెల్త్ క్లాస్ మీరే చెప్తున్నారు పాఠాలు గవర్నమెంట్ స్కూల్స్లో మీరే సీబీఎస్ఈ టెక్స్ట్ బుక్స్ ఏ టెక్స్ట్ బుక్స్ పాఠాలు చెప్తున్నారు మీరే ఐఐటి ఎగ్జామ్ పేపర్ ఇస్తున్నారు మీరే నీట్ ఎగ్జామ్ పేపర్ ఇస్తున్నారు గవర్నమెంట్ ఇస్తుంది ఎన్టీఏ కండక్ట్ చేసి వేస్తుంది ఇక్కడ చెప్పిన పాఠాలకి పది రెట్లు టఫ్గా నువ్వే ఇస్తున్నావు పేపర్ అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి లక్షల మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ లక్షల మంది పిల్లల్ని ఎగ్జామ్ రాయమని చెప్పేది నువ్వే ఆ పేపర్ సెట్ చేసేది నువ్వే ఇందులోంచి ఒక్క పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా మీకు మెడికల్ కాలేజీలకు కానీ ఐఐటీస్ కానీ ఏదైతే ప్రెస్టేజ్ ఎగ్జామ్స్ అని చెప్తున్నాం చెప్తున్నావు చెప్తున్నాం వన్ పర్సెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మీకు సెలెక్ట్ అవ్వట్లేదు ఇవంతా కూడా గవర్నమెంటే చెప్తుంది అంటే మీరు చాలా సరైన విషయం చెప్పారు నేను రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి డిమాండ్ అంతా కూడా కొన్ని విద్యా సంస్థలకి ఇంజనీరింగ్లో కూడా ఎందుకని మిగతా కాలేజీ పరిస్థితి వచ్చింది కాబట్టి ఎక్కడ ఛాన్స్ ఉంటుందో ఇప్పుడు ఎలక్షన్లో ఎట్లాగైతే అందరికీ డబ్బు మంచిదే కానీ ఓట్లు రావు ఎక్కడో కొన్ని ఓట్లు వస్తే ఆ ఓట్లు వస్తే నేను గెలుస్తాను అందరికీ పంచాలి ఇక్కడ కూడా అలాగే కొంతమందే సెలెక్ట్ అయినా కూడా నా పిల్లలకు ఛాన్స్ కావాలంటే నేను డబ్బు ఖర్చు పెట్టాలి లేకపోతే మార్గం లేదు పోనీ జీవితంలో ఒకసారి పిల్లల కోసం కదా ఛాన్స్ ఉంటే వస్తాడు అని చెప్పని మనం ఐఐటి కోసం చెప్తున్నాం లేకపోతే సోకాళ్ళ మంచి విద్యా సంస్థల కోసం చెప్పని దానికి పరిష్కారం ఇన్ని లక్షల మందిని మీరే చెప్పారు పదిహేను లక్షల మంది ప్రతి సంవత్సరం పదిహేను లక్షలు నీటి పది లక్షలు ఐఐటీ రాస్తారు సార్ ఇంజనీరింగ్ అడ్మిషన్లు దేశంలో పదిహేను ఉన్నాయి సార్ మన తెలుగు రాష్ట్రం రాష్ట్రాల్లో నాలుగు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఉన్నాయి దేశంలో పది పదిహేను ఉన్నాయి ఉంటాయి ఈ పదిహేను లక్షల మందికి నిజంగా మంచి ఇంజనీరింగ్ వచ్చి వచ్చింది అనుకోండి ఇబ్బంది ఉండదు కదా సార్ ఈ ప్రశ్న ఉండదు కదా మరి లేదు అది లేదు కాబట్టి రెండోది అడ్మిషన్ ఎప్పుడైతే మన దేశంలో ఎవరికి ఒక నమ్మకం నేను కూడా ఒప్పుకోను మీరు ఈ పరీక్ష పద్ధతిని మార్చి పరీక్ష పద్ధతిని మార్చండి కానీ ఆబ్జెక్టివ్ టైప్ కాకుండా వాడు ఎస్ఎస్ చేస్తారు సబ్జెక్టివ్ అంటే నాకే నమ్మకం లేదు వీళ్ళు దొంగ నమ్మకం లేదు కాబట్టి ఏమైంది ఇతర దేశాలు ఏం జరుగుతుంది మీ అకాడమిక్ క్రెడన్స్ ఒక మిగతా చాలా చూస్తారు సార్ టెస్ట్లో స్కోర్ ఒక పార్ట్ ఎక్స్ట్రా క్రిక్యుల ఆక్టివిటీస్ ఏమిటి చురుకుదనం ఏమిటి సోషల్ కాన్షియస్నెస్ ఏమిటి కమిట్మెంట్ ఏంటి వాలంటీర్ వర్క్ ఏంటి ఇవన్నీ చేస్తున్నారు సార్ నీ నేపథ్యం ఏంటి మీ డ్రీమ్స్ ఏంటి అని చెప్పాను మన దేశంలో అలా పెడితే అలా పెడితే మిస్యూజ్ అవుతుంది అందరికీ మళ్ళీ రాసి ఇచ్చేసి జరిగిపోతున్నాక కాబట్టి మనకు వ్యవస్థను నమ్మడానికి అవకాశం లేదు కాబట్టి ఈ ఒకటే మార్గం ప్రస్తుతానికి పరీక్షలనేమో బట్టీ పట్టేది కాకుండా టఫ్గా అయినా తప్పదు మార్గం లేదు ఏదో చేయటం కానీ బట్టి పట్టేది కాకుండా చేయటం కొంచెం కాన్స్టిట్యూషన్ బేస్డ్గా రెండోది అన్ని విద్యా సంస్థల్లో గ్యారంటీడ్ ప్రమాణాలు ఉంటే చూడటం అప్పుడు అంటే అది అది చూడలేకపోతుంది కదా గవర్నమెంట్ మరి గవర్నమెంట్ స్కూల్లో మీరు చెప్పారు తొంభై రూపాయలు ఖర్చు పెడుతుంది సగటున ఒక్కొక్క మనిషికి మరి ఇన్ని లక్షల మందిలో బెటర్గా ఉన్నప్పుడు ప్రెస్టేజియస్ కాలేజెస్ ఒక ఐదు పర్సెంట్ రెండు పర్సెంట్ ఉన్న కాలేజీలకి గవర్నమెంట్ స్టూడెంట్స్ నుంచి ఒక్క పర్సెంట్ కూడా వెళ్ళనప్పుడు మరి ఈ డబ్బంత ఇదంతా మరి వే అది దాన్ని అంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడ తీసుకొస్తుంది కదా ఎంతో కొంతమంది కనీసం గవర్నమెంట్ తర్వాత వదిలేస్తున్నట్టే పాపం వాళ్ళ మంచి కాలేజీకి వెళ్ళకపోతుంది అందుకని ఇప్పుడు అన్ని సమస్యలకు ఒకరోజు పరిష్కారం దొరకదు మనం ఫండమెంటల్స్కి వెళ్దాం స్కూల్ స్థాయిలో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ బేస్డ్ ఎడ్యుకేషన్ దానికి ఇప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్లు వచ్చినాయి ఖాన్ అకాడమీ డాట్ ఓఆర్జీ ఉన్నది మరి ఎన్నో సాఫ్ట్వేర్లు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కూడా వచ్చినాయి ఎగ్జామినేషన్ సిస్టమ్ కూడా పీసా టైప్లో లేకపోతే యాక్ట్ కానీ శాట్ కానీ ఆ పరీక్షల టైప్లో ఎగ్జామినేషన్కి వస్తున్నాను నేనే తయారు చేస్తున్నాను ఒక సంస్థ నేను కూడా బోర్డు సాయం చేస్తున్నాను ఎలాంటి వస్తున్నాయి అన్నీ ఒక పక్వానికి వస్తుంది దాన్ని మనం కనుక ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళల్లో యూనివర్సల్గా అప్లై చేసి దీని ప్రమాణంగా ఈ కొలమానంగా కనుక మనం ప్రతి విద్యార్థులు ప్రతిదాన్ని కొలిచినట్టయితే చాలా సమస్యలు కొలిక్కి వస్తాయి భయపడుతుంది కదా సార్ గవర్నమెంట్ నేను అనుకోవటం ప్రభుత్వాలు కూడా కొంచెం సిద్ధపడుతున్నాయి స్లోగా అంటే ప్రభుత్వాలు మనం కొంచెం వేగంగా రావో కొత్త విద్యావసాని కానీ మిగతాగానే చూస్తుంటే కొంచెం ఆ దారికి వెళుతున్నారు మనం క్రమక్రమంగా దాన్ని పుష్టి చేయాలి ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇరవై ఆరు కోట్ల మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారు నాలుగు కోట్ల మంది కాలేజీ విద్యార్థులు ఉన్నారు రెండు కలిపితే అమెరికా అంత జనాభా జనాభా సార్ కాబట్టి ఇంత పెద్ద సంస్థను అందులో జాతీయ స్థాయి ప్రభుత్వం వేరు రాష్ట్రాల ప్రభుత్వాలు వేరు మరి ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం ఇంత గందరగోళం ఉన్న దాన్ని ఒక పెద్ద ఉద్యమంలాగా మనందరం కలిసి చేయాల్సిందే కానీ ఇక నేలలు మోపితే లాభం లేదు నిందలు మోపితే లాభం లేదు మనం అందరం తలుచుకుని మనం పుష్ చేయాలి సార్ ఇది అంటే ఈవెన్ టీచర్స్ క్వాలిటీ టీచర్స్ రావట్లేదు అన్న పాయింట్కి వచ్చినట్లయితే దేనికి పనికిరాడరా అంటే టీచర్ చేయండి అన్న పరిస్థితికి చాలా ప్రదేశాల్లో అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ టీచర్ జీతాలు మీ ఇంజనీర్ గవర్నమెంట్ కాదు సార్ ప్రైవేట్ ప్రైవేట్ సార్ గవర్నమెంట్గా సార్ ప్రైవేట్ దాంట్లో జనరల్గా పదివేల రూపాయలు పదిహేను రూపాయలు పదిహేను వేల రూపాయలు చేసేవాళ్ళు ఉన్నారు మా క్వాలిటీ టీచర్లు దొరకట్లేదని చెప్తున్నారు టీచింగ్ ఫీల్డ్ రావడానికి కూడా ఇంట్రెస్ట్ చూపట్లేదు ప్రైవేట్ సంస్థల్లో ఉన్నటువంటి జీతాలు సార్ గవర్నమెంట్ అయితే బాగానే ఉన్నారు సార్ అందరూ ఏమైనా లేదు అన్ని చోట్ల ఉన్నాయి ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో ఉన్న డైరెక్టర్ చెప్పినటువంటి ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మేము ఎంతో ఖర్చు పెట్టి ఇండియా గవర్నమెంట్ మేము ఖర్చు పెట్టి మేము అందరం చదివిస్తున్నాము పెడితే అఫీషియల్గా యూనిస్ఎఫోర్డ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే వీళ్ళందరూ వేరే దేశాలు పంపిస్తున్నాము వీళ్ళు కూడా రీసెర్చ్ కానీ ఇంకోటి కానీ కూడా చేయట్లేదు ఈవెన్ మాలాంటి ఐఐటి డీల్ లాంటి సంస్థల్లో కూడా లెస్ దాన్ టెన్ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కూడా హైయర్ స్టడీస్ అవన్నీ మొగ్గు చూపట్లేదు సరే వాట్ అవర్ ద రీజన్ ఫైనాన్షియల్ కండిషన్స్ అవ్వచ్చు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవ్వచ్చు జాబ్లోకి వెళ్ళిపోతున్నారు సో వీళ్ళందరూ రీసెర్చ్ వెళ్ళట్లేదు వీళ్ళందరూ చాలామంది ఫారిన వెళ్ళిపోతున్నారు కొంచెం బెటర్గా ఉంటుంది దానివల్ల లక్ష అరవై వేల కోట్ల సంవత్సరానికి మాకు నష్టం జరుగుతుంది ఇండియాకి సార్ ట్యాక్స్ రూపంలో కాని వాట్ ఎవర్ ద రీజన్స్ జరుగుతుంది ఆ నష్టం పక్కన పెట్టినా అసలు మాకు ఫిల్ అప్ చేయడానికి ఐఐటీ ఢిల్లీ లాంటి సంస్థల్లోనే మాకు పిహెచ్డీ రీసెర్చ్ సీట్లు ఫిలప్ చేయడానికి సీట్లు మిగిలిపోతున్నాయి మంచి క్వాలిటీ రావట్లేదు బీటెక్ ఎవడన్నా చదివాడంటే అది బయటకు పోతున్నాడు ఎంటక్ ఎవడం చదివాడంటే అడు వెళ్ళిపోతున్నాడు ఇంకెక్కడా లేను ఇది స్టై ఫండ్ గురించి ఇరవై వేలు గురించి ముప్పై వేలు గురించి స్టైఫండ్కి జాయిన్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది వీళ్ళు ఎవరో కూడా అసలు మాకు రీసెర్చ్కి సరిగా పనికి రావట్లేదు అలాగ మీకు ఇండి టెక్నాలజీ ప్రకారంగా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుని చెప్పాడు సరే నానో టెక్నాలజీ అనేది ఒక వింగ్ తీసుకుంటే ఇరవై 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 నాలుగు వేల రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అయితే అమెరికాలో పేటెంట్లు ఐదు వేలు ఉన్నాయి అదే ఇండియాలో పదిహేను వేల పేపర్స్ పబ్లిష్ అయితే యాభై కూడా పేటెంట్స్ లేవు ఓన్లీ మనం జస్ట్ రీసెర్చ్ చేస్తున్నాం పేపర్స్ చేస్తున్నాం అంటే పబ్లిషు పెరిష్ పేటెంట్ పబ్లిష్ కాదు ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైతే వెళ్తుందో మా క్వాలిటీ స్టూడెంట్సే రావట్లేదు అనేది ఒక ఆవేదనతో ఆయన చెప్పాడు సార్ ఓవరాల్గా జరుగుతున్నటువంటి చెప్పాడు రాజ్య దృక్పథం చూస్తే అసలు ఈ దేశంలోనే ఈ రిసర్ఎండియా అన్నది చాలా తప్పు చేశాం ప్రపంచం అంతట్లో కూడా ఆర్ఎన్డి అనేది యూనివర్సిటీల ద్వారా జరుగుతుంది భారతదేశంలో దానికి ప్రత్యేకంగా సంస్థలను పెట్టాం అక్కడ జరగట్లేదు యూనివర్సిటీలో దొరకట్లేదు ఆ సంస్థలో కొంత జరిగేది మొదట్లో ఇప్పుడు ఒకటి రెండు మినహాయిస్తే మెదస్లో అక్కడ లేదు బ్యూరోక్రటైజ్ చేసాం పెద్దానికి ర్యాంకు పొజిషను గవర్నమెంట్లో బ్యూరోక్రాట్లాగా అసిస్టెంట్ సెక్రటరీ డిఫ్ట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ ఇలాగ రీసెర్చ్ జరిగేది అది ఒక డెమోక్రాటిక్ ఎన్విరాన్మెంట్లో మెధస్సు వికసించే రకంగా స్వేచ్ఛగా డిస్కస్ చేస్తే జరుగుతుంది కానీ అవన్నీ కూడా బాబు బాబుడంగా చేసి పారేసాం ఆ సంస్థలని యూనివర్సిటీల్లో దాదాపు రీసెర్చ్ అనేది అంతరించిపోయింది అయిపోయింది కాబట్టి అసలు ఆర్ అండి మనకు చాలా మౌలికమైన మార్పు కావాలి దానిలో ఏమాత్రం అనుమానం లేదు కానీ ఈ సమస్యలు చూసి బెంబెలు వచ్చితే మనకు పరిష్కారాలు రావు ఎందుకంటే ఇవన్నీ ఒక్కరోజు కాదు ఒక గొప్ప యూనివర్సిటీ నిర్మాణం మీరు ఒక వంద వెయ్యి కోట్లు డబ్బులు ఇస్తే కాదు ఒక కనీసం ముప్పై నలభై వేలు పడుతుంది ఎందుకంటే యూనివర్సిటీ సంస్కృతి కావాలి వాళ్ళని ఆకర్షించాలి క్రమక్రమంగా అలాగే ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా బాగు చేయాలంటే కనీసం పదిహేను అరవై వేలు పడుతుంది ఇవాళ మొదలు పెడతాం కనీసం స్కూల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేద్దాం హైర్ ఎడ్యుకేషన్లో కనీసం అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేద్దాం ఆ కొంచెం టైం పట్టినా కూడా కొన్ని సంస్థలు బాగా ప్రామాణికమైన సంస్థలు ముందుకొస్తాయి ఒక పదేళ్ళు ఏళ్ళు పడుతుంది ఒక ఒక తత్వవేత్త చెప్పాడు మూడు నెలల్లో చేద్దాం అనుకునే చాలా కష్టం కొంచెం ఓపిక ఉండాలి మనం అంత హడావుడిగా చేద్దాం ఏమీ చేయలేకుండా ఉంటున్నాం కొన్ని వెంటనే సాధించగలం పాఠశాల విద్యలో పరీక్షలను మార్చడం వెంటనే చేయగలం దాని ఫలితాలు రెండు మూడు ఏళ్ళలో చూడగలం హైయర్ ఎడ్యుకేషన్లో కూడా అవుట్కమ్స్ని మార్చడానికి వెంటనే నాలుగైదు ఏళ్ళలో తీసుకురాగలం రీసెర్చ్ బాగు చేయడానికి పది పదిహేను ఏళ్ళు పడుతుంది గొప్ప యూనివర్సిటీస్ కొత్తగా నిర్మాణం చేయడానికి ఇరవై ముప్పై ఏళ్ళు పడుతుంది పేషెంట్గా చేయాలి ఉన్నాయా క్వాలిటీ కొత్త ఉన్నట్లో కొన్ని క్వాలిటీ కనీసం పెంచగలిగితే సార్ ముందు మీరు అన్నట్టు కొత్త తర్వాత వస్తుంది అందుకని అన్ని చూసి మేము ఎత్తుకూడదు మనకి ఇప్పుడు షార్ట్ టర్మ్లో కొన్ని చేయగలం అని చేద్దాం ఆటోమేటిక్గా ఫౌండేషన్ వస్తే మిగతా బాగుపడతాయి నాకు పూర్తి విశ్వాసం ఉంది ఈ సమాజం విద్య విద్యని విద్వత్తుని కోరుకుంటాం ఆ సమాజంలో డిమాండ్ బలంగా ఉన్నంత కాలం మనం సరైన పనులు చేస్తే క్రమక్రమంగా మనం తెలియకుండానే సమాజం అందుకుంటుంది ఎన్నో రంగాల్లో మనం ఊహించినంత వేగంగా మార్పు వచ్చినాయి కదా కాబట్టి ధైర్యంగా చేయాలి కానీ ముందస్తు ఫండమెంటల్స్ ఫౌండేషన్ పునాది లేకుండా పాఠశాల విద్య ప్రమాణాలు లేకుండా గత యూనివర్సిటీల్లో పనికొయే డిగ్రీలకు విలువ లేకుండా మిగతావన్నీ అనవసరం ఈ రెండు ప్రశ్నలు ఈ రెండు లేవు